నేను ఇంత ముందే శ్మశానంకి వెళ్ళాం అంటే అవన్నీ వీడియోలు మీకు మీరు చూస్తారు సో ఇప్పుడే శ్మశానం నుండి వచ్చాను నా అంతిమ యాత్ర నా మహాప్రస్థానం నేను చనిపోయినప్పుడు నన్ను ఎలా చూడాలనుకుంటున్నారు అంటే నన్ను నేను చూడాలనుకుంటున్నాను నేను చనిపోయిన తర్వాత నా ఆత్మ ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు కానీ నేను బ్రతుకున్నప్పుడు ఇవన్నీ చెప్పుకున్నాను మా మామగారు జంగయ్య నా భార్య గారు నాన్నగారు మా మామగారు సో ఆయన పక్కన యాప చెట్టు నేను ఇప్పుడే పాతి నీళ్ళు పోసి వచ్చాను సో ఆ యాప చెట్టుని నేను పెంచి నేను చనిపోయిన తర్వాత ఆ చెట్టు కింద నన్ను పాతేయండి సమాధి చేయండి అని నేను ఛానల్స్కి అడిగాను ఇంతే కదా డబ్బులు వెనకేసుకోవడం ఎందుకు 10 మందికి పంచుదాం రాకేష్ మాస్టర్ నుంచి ఇప్పుడు నాకు అమ్మ రహమత్ నగర్లో ఉండాలండి నాకు ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్లో వచ్చే డబ్బుల్లో కూడా నెలల్లో అమ్మకి నేను రెంటు ఇప్పుడు రెంట్ ఇల్లు తీసుకుంటున్నాను అమ్మకి చూస్తే ఆమె రైతా జాకెట్లు ఏంటమ్మా మొత్తం వర్క్ సారీస్ సారీస్ బిజినెస్ సో అలా ఆమె బతుకుతూ ఆమె ఉన్నంతకాలం నేను కాపాడుకుంటాను మా అమ్మని నాకు ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ నుండి వచ్చే అమౌంట్లో పేదలకి 50% షేర్ చేస్తాను అమ్మకి చేస్తాను ఇంకా మా సైత్రిలో ఎంతోమంది ఉన్నారు గుడ్డి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ సేవ చేస్తున్నారు నేను చనిపోతే వాళ్ళందరూ వస్తారు చచ్చిపోయేది నిజమే బ్రతుకుండేది కాస్త నిజం అబద్ధం అందువల్ల నన్ను చూసి చాలామంది అరే ఇతని డబ్బులు లేకపోయినా కరోనా వైరస్ అప్పుడు అందరిని అడుక్కొని ప్రజలకు పంచాడు మొన్న అమ్మ జీఎస్ కన్సోల్ కూడా బియ్యం కావాలి సార్ అంటే డబ్బులు పంపించాను అమ్మ పోయినోడికి రాడు ఎవరికెవడు కూడు ఉన్నవాడి పోయినోడు ఇక రాడు ఎవరికెవరు తోడు ఉన్నవాడి నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నది కన్నీళ్లకు కట్టకూడన్నది చావు బ్రతుకులన్నది ఆడుకుంటది సాగులేని స్నేహమే తోడుగుంటది చుక్కల్లో తెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ అన్నటికీ దక్కనోడు చుక్కల్లో కెక్కినాడు చక్కనోడు ఎన్నటికీ ఎప్పటికీ చిక్కనోడు దుదునా దిన దుదునా దుదునా దిన దుదునా దుదునా దిన దుదునా దిన దుదున దుదున దుదునా దుదునా దిన దుదునా దుదునా దిన దుదునా దుదునా దిన దుదునా దిన దుదున దుదున దుదునా ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటానమ్మా అమ్మ క్షమించు ఏమనుకోకు నేను బ్రతుకున్నంత వరకు నీ ఇంట్లో కష్టపడ్డాను నేను చనిపోయినా ఎవరు పోతారో ముందు తెలియదు కానీ నిన్ను కాపుడుతూనే ఉంటాను.